హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మి చేతి వంటలు. ఈరోజు ప్రెషర్ కుక్కర్లోనే చికెన్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ బిర్యానీ అనేది ఒక 10 మినిట్స్లో అయిపోతుందండి. న్యూ ఇయర్ రోజు ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ బిర్యానీ అనేది. ఈ బిర్యానీ చేసుకోవడానికి ముందుగానే ఒక 2 గ్లాసులు బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకుని వాటర్ పోసి నానబెట్టి ఒక పక్కన పెట్టుకోండి. ఒక 1/2 కేజీ చికెన్ తీసుకొని అందులో 1/2 స్పూన్ సాల్ట్ వేసి కలుపుకోండి. సాల్ట్ అనేది చికెన్ పీసులకు పట్టేలాగా. ఇప్పుడు 1 పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారాన్ని వేసుకోండి. నార్మల్ స్టీల్ స్పూన్ అయితే 1.5 వరకు కారం పడుతుందండి. అదే స్పూన్తో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. చిన్న స్పూన్ అయితే 1.5 స్పూన్ వరకు వేసుకోండి. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలాని వేసుకోండి. ఇది 1 పెద్ద స్పూన్ అండి, అందుకే 1/2 స్పూన్ వరకు వేసుకున్నాను. ఈ బిర్యానీ మసాలా అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ఈ మసాలా వేస్తే ఎక్స్ట్రాగా ఇంకేం మసాలా ఏ అవసరం లేదండి. ఇప్పుడు 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం పుదీనా వేసుకోండి. 1/2 స్పూన్లో సగం నిమ్మరసాన్ని వేసుకోండి. ఎక్కువ నిమ్మరసం అయితే పులిపు అయిపోతుందండి. ఇదంతా చికెన్ పీస్ బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ టైంలో 1/2 కప్ వరకు పెరుగు వేసుకోండి. వేసి బాగా కలుపుకోవాలండి. ఇదంతా మసాలాలు చికెన్ పీస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసుకొని మార్నింగ్ బిర్యానీ చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. టైం కూడా కలిసి వస్తుంది. టైం లేదంటే 10 నిమిషాలు ముందు కలిపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద 1 పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి. 4-5 జీడిపప్పులు వేసుకోండి. 3 బిర్యానీ ఆకులు వేసుకోండి. 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి. 6 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోండి. టమాటాలు అనేవి ఈ సైజులో కట్ చేసుకోవాలండి. టమాటాలు వేసి 1-2 నిమిషాలు మూత పెట్టుకోండి. ఇవి మగ్గిపోతాయండి. 1-2 నిమిషాల తర్వాత కలుపుకోండి. 1 చిన్న గ్లాస్ బియ్యానికి అయితే పచ్చిమిరపకాయలు అనేవి 3 సరిపోతాయండి 1 గ్లాస్కి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు చికెన్ వేసుకోండి. చికెన్ వేసి బాగా కలుపుకోండి. 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చికెన్ హై ఫ్లేమ్లో పెట్టుకొని 1-2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్ పైకి వచ్చినంత వరకు. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని మొత్తాన్ని ఫిల్టర్ చేయండి. కొంచెం వాటర్ని కూడా ఉంచకుండా 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసులు వాటర్ని పోసుకోండి. అంటే గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ని పోసుకోవాలి. ఇది చిన్న గ్లాస్తో 2 గ్లాసులు అండి. చాయ్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 2 గ్లాసులు. ఈ టైంలో సాల్ట్ని చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ లోపల పెరుగు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. అదే రైతాని. ఈ పెరుగు చట్నీ తయారు చేసుకోవడానికి 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. 1 క్యారెట్ని తురుముకోండి. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీరని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇవన్నీ 1 గిన్నెలోకి వేసుకోండి. ఇక్కడంతా సాల్ట్ని వేసి ఇలా బాగా మెదుపుకోండి. ఇలాగ మెదపడం వల్ల పెరుగు చట్నీ అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగుని వేసి బాగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో రావాలండి, అంతేనండి పెరుగు చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ అనేది ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసుకొని ఓపెన్ చేసుకోండి. చూసారా బిర్యానీ అనేది ఎంత బాగా వచ్చిందో. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ని పోసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. అంతేనండి బిర్యానీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ బిర్యానీ మసాలా అనేది నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. ఈ బిర్యానీ మసాలా వేస్తే ఇంక ఎక్స్ట్రాగా మసాలా అవసరం లేదండి. 1/2 కేజీ బియ్యానికి అయితే 1 పెద్ద స్పూన్ వరకు ఈ మసాలాని వేసుకుంటే మసాలా అనేది కరెక్ట్ సరిపోయిద్దండి. మసాలా లింక్ అనేది ఎండ్ స్క్రీన్లో పెడతాను, చూడండి. ఇలాంటి మరికొన్ని క్విక్ రెసిపీస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.